ఈ వీడియోలో మనము డాగ్స్కు సంబంధించిన కొన్ని అప్డేట్స్ అండ్ దాంతోపాటు గ్రాస్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే క్లియర్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ నిన్న కనుక చూసుకున్నట్లయితే డాగ్స్కి సంబంధించి ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసి అఫిషల్గా అనౌన్స్మెంట్ అనేది చేశారు డాగ్స్ని మేము లిస్టింగ్ అనేది చేస్తున్నామని అనేసి అండ్ దాంతోపాటు మనకు వచ్చేసి ఏంటంటే ఫైనాన్స్లో కనుక డిపాజిట్ చేసినట్లయితే మనకి సమ్ డాగ్స్ యొక్క రివార్డ్ కూడా వస్తుంది సో ఆ రివార్డ్ అనేది ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అండ్ ఇప్పుడు మనం అసలు దేంట్లో డిపాజిట్ చేసుకుంటే బెస్ట్ ఆప్షను సో వీటన్నిటి గురించి కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ అండ్ వరకు అయితే చూసండి అండ్ దాంతోపాటు ఈ యొక్క ప్రైజ్ అనేది కూడా మనకి ఎంత వరకు ఉండొచ్చు కూడా మనం డాగ్స్ యొక్క ప్రైజ్ అనేది కూడా దీంట్లో క్లియర్గా అయితే చూద్దాం హాయ్ నా పేరు కృష్ణ మీరు చూస్తున్నారు క్రిప్టో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో మనం క్రిప్టో రిలేటెడ్ టాపిక్స్ గురించి వస్తే డిస్కస్ అనేది చేస్తాం మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్నా క్రిప్టో గురించి తెలుసుకోవాలన్నా డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బయట ఉన్న బలైక్ అక్లో పెట్టుకోండి సో తను నేను వీడియో అప్లోడ్ చేసాను అమ్మంటే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అండ్ దాంతోపాటు ఇంకా మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అయిపోయితే సో వెమంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోయి ఇక్కడి నుంచి మీకు ఫాస్ట్ ఫాస్ట్ అప్డేట్స్ అయితే రావడం అనేది అయితే జరుగుతాయి సో ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రాస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసేద్దాం సో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ గ్రాస్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ అనేది చేశారనమాట ఆగస్ట్ ట్వంటీన్త్న అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు కానీ సో ఇక్కడ వచ్చేసి మీరు ఏంటంటే ఏదైతే మీ యొక్క వాలెట్ ఉంటుందో సో ఆ వాలెట్ అనేది కనుక ఇంకా మీరు కనుక లిస్టింగ్ అనేది అంటే దీనికి కనుక కనెక్ట్ చేయకపోతే సో ఆగస్ట్ ట్వంటీ థర్డ్ నుంచి మీరు ఏంటంటే దీనికి వాలెట్ని లింక్ అనేది చేయలేరు అండ్ దాంతోపాటు మీరు అడ్రస్ని చేంజ్ చేయాలన్నా కానీ సో దాన్ని కూడా చేంజ్ చేయలేరు అనమాట సో అది వీలైతే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అనేది చేయడం జరిగింది సో ఏదున్నా కానీ మీరు ఆగస్ట్ ట్వంటీ థర్డ్ లోపల ఇదైతే కంప్లీట్ అనేది వచ్చేసింది సో దీన్ని ఎలా కంప్లీట్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా అయితే చూసేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది గ్రాస్ యొక్క యాప్ అయితే ఓపెన్ అనేది చేసేసుకోండి ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రివార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట అండ్ దీంట్లోకి అయితే వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు మెయిల్ అయితే మీరు వెరిఫై అనేది చేసుకోవాలన్నమాట సో దాన్ని క్లిక్ చేసేదనుకోండి మీ యొక్క మెయిల్కి ఓటీపీ అనేది వస్తుంది దాన్ని మీరైతే అక్కడ ఇచ్చేసుకోండి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కనెక్ట్ వాలెట్ మీద అయితే క్లిక్ అనేది చేసేసుకొని అండ్ ఇక్కడ మీద అయితే బ్యాండమ్ అనేది చూపిస్తుందో దాని అయితే మీరు క్లిక్ అనేది చేసేసుకోండి అండ్ మీకు ఒక పాపప్ అయితే వస్తుందన్నమాట అండ్ సింపుల్గా దీన్ని క్లిక్ చేసేసుకొని మీరు దీని అయితే కనెక్ట్ అయితే చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈమెయిల్ కన్ఫర్మేషన్ కూడా యాడ్ అవుతుంది అనమాట దాన్ని కూడా మీరు క్లిక్ చేసేసుకొని అండ్ సెండ్ లింక్ మీద అయితే క్లిక్ అని చేసేయండి అండ్ మీ యొక్క మెయిల్కి అయితే ఒక లింక్ అయితే సెండ్ చేస్తారు సో ఇది వచ్చేసి మీకు స్పామ్లో కూడా ఉండొచ్చు అనమాట దాన్ని మీరు వెరిఫై చేశారు అనుకోండి సో ఇది కూడా మీకు వెరిఫై అయితే అయిపోతుంది సో ఇంతే అనమాట మీకు ఈ విధంగా మీకు ఏంటంటే దీనికాడ టిక్ మార్క్ అయితే వచ్చేస్తుంది అండ్ దీనికాడ ఈ విధంగా గ్రీన్ కలర్ టిక్ మార్క్ వస్తుంది అండ్ దీనికాడ కూడా ఈ విధంగా గ్రీన్ కలర్ టిక్ మార్క్ అయితే వస్తుంది సో ఇంతే దీని తర్వాత ఇంకా మీరు ఏం చేయాల్సింది అంటూ ఏం లేదనమాట అండ్ సింపుల్గా మీరు దీన్ని మైనింగ్ అయితే చేసుకుంటూ ఉండొచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఆల్మోస్ట్ అయితే అయిపోయిందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకు వచ్చేసి నెట్వర్క్ లాంచ్ దాకా అయితే మనకి ఇదైతే నడుస్తుంది దాని తర్వాత మనకి ఈ యొక్క ఎయి డ్రాప్ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది సో ఇది దీంట్లో సో ఇప్పుడు మనం వచ్చేసి డాగ్స్కి సంబంధించి అయితే చూద్దాం అన్నమాట అండ్ నిన్న జనక కనుక చూసుకున్నట్లయితే బైనాసుతో వీళ్ళు లాంచ్ ప్యాడ్ అనేసరి వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది అండ్ దీంట్లో కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే మీరు కనుక అకౌంట్ క్రియేట్ చేసుకొని అండ్ మీ ఏదైతే డాగ్స్ ఉంటాయో ఆ డాగ్స్ని కనుక బైనాన్స్లో కనుక డిపాజిట్ చేసుకున్నట్లయితే సో వాళ్ళకి టూ హండ్రెడ్ డాగ్స్ అనేది అయితే యాజ్ ఏ గిఫ్ట్గా రావడం అనేది జరుగుతుంది అనేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మీకు మేజర్గా వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ కే యూజర్స్ ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి ఏంటంటే టూ కే డాగ్స్ అనేది రావడం అనేది జరుగుతాయి అండ్ రిమైనింగ్ ఎవరైతే యూజర్స్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి టెన్ కే డాగ్స్ అనేది అయితే రావడం జరుగుతుంది అనమాట అంటే టెన్ థౌసండ్ డాగ్స్ అనేది రావడం జరుగుతాయి అండ్ ఇవి ఎక్కడ వరకు వస్తాయి అని కనుక చూసుకున్నట్లయితే అప్ టు మనకి ట్వంటీ టూ బిలియన్ డాగ్స్ అనేది అయిపోయేంతవరకు అండ్ సింపుల్గా చెప్పాలన్నట్లయితే ఫస్ట్ కమ్ ఫర్ జస్ట్ సర్వ్లో ఈ యొక్క డాగ్స్ అనేది రావడం జరుగుతాయి అనమాట అండ్ ఇక్కడ నాకు క్లియర్గా అర్థమైన థింగ్ ఏంటి అంటే సో ఎవరైతే అకౌంట్ అనేది ఇప్పుడు క్రియేట్ చేసుకుంటారో సో వాళ్ళకి మేబీ ఈ యొక్క డాక్స్ అనేది అయితే రావడం అనేది జరుగుతుంది అనేది నేను అనుకుంటున్నాను మేబీ న్యూ యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే డెఫినెట్లీ ఇదైతే ట్రై అని చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఆ బైనాన్స్ అకౌంట్ కనుక లేనట్లయితే సో బైనాన్స్ అకౌంట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానన్నమాట ఆ లింక్ మీద అయితే క్లిక్ అని వచ్చేసి క్లిక్ చేయగానే మీరు వెబ్సైట్లోకి అయితే తీసుకొని వెళ్ళిపోతుంది అండ్ యొక్క వెబ్సైట్లోకి వచ్చేసి మీ యొక్క మెయిల్ అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చేసుకొని మీరు అకౌంట్ అయితే క్రియేట్ అనేది చేసుకోండి వన్స్ మీరు దీంట్లో అకౌంట్ అనేది రిజిస్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి ప్లే స్టోర్లో మీరు బైనాన్స్ అనేది అయితే సెర్చ్ అనేది చేయండి మీకు బైనాన్స్ యాప్ అయితే మీకు అయితే రావడం అనేది జరుగుతుంది సో ప్రజెంట్ మన ఇండియాలో బైనాన్స్ అనేది లీగల్ అయితే అయిపోయింది అనమాట సో మీరు ప్లేస్టోర్లో కూడా మనకి ఆ అప్లికేషన్ అయితే కనిపిస్తుంది సో అక్కడి నుంచి మీరు దాని తర్వాత అయితే ఇన్స్టాల్ చేసేసుకొని ఇక్కడ ఏదైతే మీరు డీటెయిల్స్ అనేది అయితే ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ని అక్కడ ఇచ్చేసి లాగిన్ అయితే చేసేసుకోండి సో ఈ విధంగా మీరు అకౌంట్ అనేది అయితే క్రియేట్ అనేది చేసేసుకోండి దాని తర్వాత మీకు కేవైసీ ప్రాసెస్ అయితే ఉంటుంది ఆ కేవైసీ ప్రాసెస్లో మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేసారనుకోండి విదిన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇది కేవైసీ అయితే కంప్లీట్ అనేది అయిపోతుంది అండ్ దాంతోపాటు మీరు వచ్చేసి ఏంటంటే దీనికి అనేది అయితే మీరు డైరెక్ట్గా బైనాన్స్కి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట సో దట్ మీకు ఏంటంటే ఇక్కడ నుంచి సమ్ డాగ్స్ అనేది కూడా ఎక్స్ట్రా రావడం అనేది జరుగుతుంది సో నాకు తెలిసి ఇది వచ్చేసి ఏంటంటే న్యూ యూజర్స్కి అని అయితే అనుకుంటున్నాను సో ఓల్డ్ యూజర్స్కి మేబీ ఉండకపోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఓల్డ్ యూజర్స్ అయినట్లయితే సో మీరు కూడా ట్రై చేయండి అండ్ నేను కూడా దీంట్లోకి అయితే ట్రై అయితే చేస్తున్నాను మేబీ వచ్చినట్లయితే అది మన గుడ్ లైట్కు లేదంటే లేదనమాట సో ఇది ఇక్కడ టోటల్ థింగ్ అనేది అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా ఎక్స్చేంజెస్ ఏదైతే ఉన్నాయో సో వీటి యొక్క క్యామెస్ అయితే ఇక్కడ ఉన్నాయి వీటిని అయితే క్లియర్ అయితే చెక్ చేసుకోండి అండ్ ఇప్పుడు మనకి ఇది ఎప్పుడు లిస్ట్ అవుతుంది అసలు ఏంటి క్లియర్గా అయితే చూద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మళ్ళీ అగైన్ ఇంకో అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నాను అనమాట సో ఎయిట్ మిలియన్ వెరిఫైడ్ యూజర్స్ కోరిక మేరకు వీళ్ళు ఎక్స్చేంజెస్ ఏదైతే ఉన్నాయో అది లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాము సో అదే కాన్సెప్ట్తో వీళ్ళైతే చెప్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎక్స్చేంజెస్ని అయితే వీళ్ళు కొంచెం ఎక్స్టెండ్ అనేది చేస్తారని అయితే అనమాట సో ఇక్కడ మనకి వచ్చేసి ఏంటంటే ఎక్స్చేంజెస్కి విత్డ్రాల్ చేసుకోవడానికి అండ్ టెలిగ్రామ్ వాలెట్కి విత్డ్రాల్ చేసుకోవడానికి అప్ టు మనకు వచ్చేసి ఏంటంటే ట్వంటీ థర్డ్ ఆగస్ట్ వరకు అయితే ఉంటుంది సో ఈ ఫోర్ పిఎం యూటీసీ టైం దాకైతే మనకి ఇవి విత్డ్రాల్ చేసుకోవడానికి అవైలబిలిటీ అయితే ఉంటుంది సో దాని తర్వాత నుంచి మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాన్ కస్టోడియల్ వాలెట్స్ లైక్ మెటామాస్క్ ఇంకా మిగతా వాలెట్స్ అయితే ఉన్నాయి కదా సో అలాంటి వాలెట్స్కి మనము సో ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్న ఎయిట్ టీఎం యూటీసీ టైం నుంచి మనం విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి లిస్టింగ్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్గా ఏమైనా మెన్షన్ చేశారంటే సో ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ట్వెల్వ్ పిఎం యూటీసీ అయితే వీళ్ళ అయితే ఇక్కడ అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది అంటే మన మనకి ఆగస్ట్ ట్వంటీ సిక్స్ ఫైవ్ థర్టీ ఇండియన్ స్టాండర్డ్ టైంలో మనకి ఏంటంటే ఈ యొక్క టోకన్ అయితే మనకి లిస్టింగ్ అయితే అఫిషియల్గా అవుతుంది సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి ట్వంటీన్త్ అయితే అనౌన్స్మెంట్ చేశారు దాని తర్వాత మనకి ట్వంటీ థర్డ్కి అయితే తీసుకుని వచ్చారు అండ్ ట్వంటీ థర్డ్ నుంచి ఇప్పుడు మనకి సో ట్వంటీ సిక్స్త్కి అయితే తీసుకుని రావడం అయితే జరిగింది సో ఒక్కొక్క ఏదైతే మనకి డేట్ అనేది చేంజ్ చేశారో ఆ డేట్ చేంజ్ అయిన ప్రతిసారి ఏంటంటే కొన్ని ఎక్స్చేంజెస్ని అయితే దీంట్లో యాడ్ చేశారు సో ఆఫ్కోర్స్ కోర్స్ మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్స్చేంజెస్ని యాడ్ చేయడం వల్లే మనకి ఈ డిలేస్ అయితే జరుగుతున్నాయి ఇది క్లియర్ గా అర్థం అయితే చేసుకోవాలి సో ఇప్పుడు మీరు సింపుల్గా ఏంటంటే డాగ్స్ ఉంటుంది దాని అయితే ఓపెన్ అనేది చేసేసుకోండి వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఏదైతే మీరు ఇక్కడ కనిపిస్తుందో దాని మీద క్లిక్ అనేది చేసేయండి క్లిక్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఏంటంటే చూజ్ అనదర్ ఆప్షన్ అయితే ఉంది కదా దాని మీద క్లిక్ అనేది చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎక్స్చేంజెస్ మీద అయితే క్లిక్ అనే చేసేసేయండి క్లిక్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఎక్స్చేంజెస్ అయితే కనిపిస్తాయి అండ్ దీంట్లో మీరు బైనాస్ అయితే చూస్ చేసుకోండి కేస్ మీరు కనుక బైనాస్లో కనుక విత్డ్రా చేయాలనుకున్నట్లయితే దాని తర్వాత ఎస్ ఐ హ్యావ్ ఇటర్నింగ్ క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే బైనాన్స్లో మనకి డాగ్స్కి సంబంధించిన అడ్రస్ అండ్ దాంతోపాటు మెమో అయితే మనం ఇవ్వాలన్నమాట సో దీనికంటే ముందు మీరు ఏంటంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను బైనాన్స్ అకౌంట్కి సో దాంట్లోకి వచ్చేసి మీరు ఏంటంటే దాంట్లో కేవైసీ అండ్ వీటిని కూడా మీరు అనేది చేసుకొని అప్పుడైతే దీంట్లోకి అయితే రాండి అండ్ దీంట్లోకి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీకు వచ్చేసి వాలెట్లోకి అయితే వచ్చేయండి అండ్ వాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాంట్లోకి వచ్చేసి అండ్ ఇక్కడ మీరు డాగ్స్ అనేది సెర్చ్ అనే చేయండి అండ్ మీకు టోకెన్ అయితే కనిపిస్తుంది అనమాట దాని మీద క్లిక్ చేసేసుకోండి అండ్ ఇక్కడ నెట్వర్క్ టాన్ మీద అయితే క్లిక్ అనేసింది అండ్ ఓకే క్లిక్ చేసేసుకోండి అండ్ ఇక్కడ మీకు వచ్చేసి అండి డిపాజిట్ అడ్రస్ అయితే రావడం జరుగుతుంది అండ్ మెమో అయితే రావడం జరుగుతుంది అండ్ సింపుల్గా దాని అయితే కాపీ అనేది చేసేసుకొని అడ్రస్ అయితే ఆ అడ్రస్ దగ్గర ఏదైతే ఉందో దాని అయితే మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెమో కావాలన్నమాట అండ్ ఈ యొక్క మెమోని కూడా మీరు కాపీ అనేది చేసేసుకొని ఇక్కడ అయితే పేస్ట్ అనేది చేయండి అండ్ ఈ యొక్క మెమో అనేది అండ్ ఈ యొక్క అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్ వీటిని క్లిక్ ఇచ్చేసుకొని అండ్ సెండ్ అయితే క్లిక్ చేసింది అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇవి మనం ఏదైతే ఇస్తున్నామో సో వీటిని అన్నింటిని కూడా మనకు కరెక్ట్గా ఇవ్వాలి అండ్ దాంతో పాటు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి కేవైసీ అయితే మనకి వెరిఫై అయితే అయ్యి ఉండాలన్నమాట సో ఇవి రెండు కనుక మీకు అయినట్లయితేనే సో మీకు ఈ యొక్క ఫండ్స్ అయితే రిసీవ్ అనేది అవుతాయి సో ఇదనమాట వీటి అన్నిటిని కూడా కన్ఫర్మ్ చేసేసుకొని అండ్ ఇక్కడ మీకు ఐ కన్ఫర్మ్ అయితే ఉంది కదా దాని మీద అయితే క్లిక్ అని చేసేయండి క్లిక్ చేయగానే వీ యొక్క మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఫైనాన్స్ అనేది కూడా చేంజ్ అనేది అయితే అయిపోతుంది సో ఇప్పుడు మనం ఈ యొక్క డాక్స్ యొక్క ప్రైస్ అనేది ఎంత ఉండొచ్చు ఏంటి అనేది క్లియర్ అయితే చూద్దాం సో దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ ప్రీ మార్కెట్లో దీని యొక్క ప్రైస్ అనేది చూద్దాం ఒకసారి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జీరో పాయింట్ డబల్ జీరో టూ టూ ఈ యొక్క ప్రైజ్లో అయితే మనకి ప్రజెంట్ అయితే ట్రేడ్ అనేది అవుతుంది సో ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు అనమాట ఇది ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైజ్ అండ్ ఇప్పుడు మనకి దీని యొక్క టోటల్ సప్లై ఎంతో కూడా మనం క్లియర్గా అయితే చూద్దాం సో ఇక్కడ మనం ఈ బైనాన్స్లో కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు క్లియర్గా అయితే మనకి మెన్షన్ అనేది చేయడం జరిగింది టోటల్ మ్యాక్సిమం సప్లై వచ్చేసి మనకి సో ఫైవ్ ఫిఫ్టీ బిలియన్ టూగన్స్ అనమాట ఇవి డాజీ ఇవి అండ్ ఇందులో మనకి ఇనిషియల్ సర్కులేటింగ్ సప్లై కనుక చూసుకున్నట్లయితే దాదాపు నైంటీ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మనకి నైంటీ ఫోర్ పర్సెంట్ టోకన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఇనిషియల్ సర్క్యులేటింగ్ లోకి అయితే ఉంటాయన్నమాట అంటే దాదాపు ఇక్కడ మనకి ఫైవ్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ బిలియన్ టోకన్స్ అనేది మనకి ఇనిషియల్గా సర్కులేటింగ్లోకి ఉంటాయి సో ఇప్పుడు మనం దీంట్లో క్లియర్గా అయితే మెన్షన్ చేసి అండ్ వీటి యొక్క క్యాలిక్యులేషన్స్ అయితే చూద్దాం అండ్ దీంతో పాటు మనం వచ్చేసి ఏంటంటే ప్రీవియస్గా మనకి ఏదైతే నాట్ కాయిన్ ఉందో సో ఈ యొక్క నాట్ కాయిన్ లిస్టింగ్ టైంలో దీని యొక్క ఇనిషియల్ మార్కెట్ క్యాప్ ఎంత ఉందో ఒకసారి అయితే మీరు ఇక్కడ క్లియర్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ మిలియన్ మార్కెట్ క్యాప్ అయితే ఉంది సో ఈ యొక్క మార్కెట్ గ్యాప్తో మనం ఇప్పుడు ఏదైతే టూబర్స్ ఉన్నాయో వాటిని అయితే మనం క్యాలిక్యులేట్ అనేది చేసి చూద్దాం సో దాని ప్రకారంగా మనం సెవెన్ హండ్రెడ్ మిలియన్ మార్కెట్ గ్యాప్తో కనుక క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే సో ప్రజెంట్ ఉన్న మనకి సర్క్యులేటింగ్ సప్లై వచ్చేసి ఇది అనమాట సో ఇక్కడ వచ్చేసి మనం సెవెన్ హండ్రెడ్ మిలియన్ మార్కెట్ గ్యాప్ అనేది తీసుకున్నాం అండ్ దాంతోపాటు సో ఫైవ్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ బిలియన్ టోకన్స్ అనేది అయితే వేసుకున్నాం సో దీన్ని బట్టి మనం కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఈచ్ టోకన్ యొక్క ప్రైజ్ వచ్చేసి అరౌండ్ జీరో పాయింట్ డబల్ జీరో వన్ త్రీ ప్రైజ్ ఈ యొక్క ప్రైజ్లో మనకైతే ఈ యొక్క టోకన్ అనేది అయితే ఉండొచ్చు సో ఇది కాకపోతే ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే బైనాన్స్లో ఈ యొక్క టోకన్ అనేది అయితే లిస్ట్ అవ్వబోతుంది కాబట్టి సో ఇనిషియల్గా మనం వచ్చేసి వన్ బిలియన్ మార్కెట్ క్యాప్ ఈ ప్రైజ్లో అయితే మనం ఒకసారి అయితే చూద్దాము సో దాని ప్రకారం కనుక మనం చూసినట్లయితే దీని యొక్క ప్రైస్ అనేది ఎంత ఉంటుందో కనుక చూసుకున్నట్లయితే గీ యొక్క ప్రైస్ అయితే మనకి అయితే రావడం జరుగుతుంది అనమాట అంటే జీరో పాయింట్ డబల్ జీరో టూ ఈ ప్రైస్లో మనకి ట్రేడ్ అనేది అవడం అయితే జరుగుతుంది సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి దీని యొక్క ప్రైస్ అనేది జీరో పాయింట్ డబల్ జీరో టూ టూ ఈ యొక్క ప్రైస్లో అయితే ఉంది సో మనకి టోటల్ సర్కులేటింగ్లో వచ్చే టూ కర్స్ వచ్చేసి గిన్నె అనమాట అండ్ దీనికి ప్రజెంట్ ఏదైతే ప్రైస్ ఉందో సో జీరో పాయింట్ డబల్ జీరో డబల్ టూ అనేది కనుక ఎంటర్ చేసినట్లయితే మనకి టోటల్ మార్కెట్ క్యాప్ వచ్చేసి వన్ పాయింట్ వన్ త్రీ బిలియన్ మార్కెట్ క్యాప్ అనేది అయితే రావడం అనేది జరుగుతుంది సో ఇది మనకి ఇఫ్ ఇన్ కేస్ ఈ యొక్క ప్రైస్లో కనుక మనకి టూగర్స్ కనుక ట్రేడ్ అయితే ఇంత మార్కెట్ క్యాప్ అయితే ఉంటుంది ఈ అండ్ వీటితో పాటు ఇంకొక థింగ్ కూడా మనకి ఈ వీళ్ళ దాంట్లో అయితే చూడాలన్నమాట సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి ఒక పిక్ అనేది అయితే వీలు పెట్టడం జరిగింది అండ్ దీంట్లో ఇక్కడ వచ్చేసి డాగ్స్ అనేది అయితే మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి డాగ్స్ యొక్క టోకన్స్ ఏదైతే మనీ ఉంటుందో దీని అయితే మెన్షన్ అనేది చేశారు అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ప్రైస్ అనేది ఎంత మెన్షన్ చేశారో ఇక్కడ అయితే క్లియర్గా చూడొచ్చు సో జీరో పాయింట్ డబల్ జీరో సిక్స్ ఫైవ్ అని అయితే మెన్షన్ అనేది చేశారు మేబీ ఈ యొక్క ప్రైస్లో కనుక ఉన్నట్లయితే దీని యొక్క మార్కెట్ గ్యాప్ అనేది ఎంత ఉంటుందో మనం దీన్ని కూడా అయితే మనం క్లియర్గా అయితే చూద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ ఏది ఏదైతే మనకి సర్క్యులేటింగ్లో వచ్చే టోకస్ ఉన్నాయో గివి అండ్ దీంతోపాటు మనకి ఏదైతే డాలర్స్లో ఉన్న ప్రైస్ ఉందో గిది అనమాట ఇది అండ్ దీన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే త్రీ పాయింట్ త్రీ ఫైవ్ బిలియన్ మార్కెట్ క్యాప్ అనేది అయితే అవుతుంది బట్ ఇనిషియల్ స్టేజ్లో మనకి ఇంత మార్కెట్ క్యాప్ అనేది వస్తుందా అన్నట్లయితే సో మ్యాక్సిమం రాదని నేను అనుకుంటున్నాను సో ఇంకా చూడాలన్నమాట లైక్ దీని యొక్క ప్రైజ్ అనేది అసలు ఎంత ఉంటుంది ఏంటి అనేది మనం క్లియర్గా అయితే చూసుకోవాలి సో ఫైనల్లీ ఇక్కడ నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే సో దీని యొక్క ఇనిషియల్ మార్కెట్ గ్యాప్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మిలియన్ మార్కెట్ గ్యాప్ ఉన్నట్లయితే సో అరౌండ్ మనకి జీరో పాయింట్ డబల్ జీరో వన్ త్రీ ఈ ప్రైజ్లో అయితే ఉంటుందన్నమాట ఇఫ్ ఇన్ కేస్ అది కనుక వన్ బిలియన్ మార్కెట్ గ్యాప్ కనుక రీచ్ అయినట్లయితే సో అరౌండ్ మనకి జీరో పాయింట్ డబల్ జీరో వన్ నైన్ నుంచి టూ సో ఈ ప్రైజ్లో అయితే ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో సో త్రీ పాయింట్ త్రీ ఫైవ్ బిలియన్ మార్కెట్ క్యాప్ ఈ రేంజ్లో కనుకున్నట్లయితే మాత్రం సో అరౌండ్ దీని యొక్క ప్రైజ్ వచ్చేసి మనకి జీరో పాయింట్ డబల్ జీరో సిక్స్ ఫైవ్ ఈ ప్రైజ్లో అయితే ఉంటుంది సో ఇదనమాట అండ్ ఇక్కడ కంప్లీట్గా మనకి ఏంటంటే సర్క్యులేటింగ్ సప్లై ఎంతో మనకి క్లియర్గా అయితే తెలిసిపోయింది సో ఇక్కడ మనకి ఏంటంటే మార్కెట్ గ్యాప్ అనేది ఎంత ఉంటుందో సో దాన్ని బట్టి మనకి దీని యొక్క ప్రైస్ అనేది అయితే మనకి డిసైడ్ అనేది అవుతుంది సో ఇది అంటే ఇక్కడ ఓవరాల్గా ఈ యొక్క వీడియోనేది అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కామర్స్ కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని డెఫినెట్గా లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మేము డెఫినెట్గా షేర్ అనేది చేసుకోండి నెక్స్ట్ వీడియో కదా సార్ నెక్స్ట్ వన్ థ్యాంక్ యూ అండ్ జై హింద్